నగర ప్రజలందరికీ మన జనసేన పార్టీ తరఫున ఉగాది శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ ఉగాది మనకి అధికారం లేని చిట్ట చివరి ఉగాది. వచ్చే ఉగాది నాటికి మేము అధికారం రాబోతున్నాం, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంచి పండగ వాతావరణంతో వచ్చే సంవత్సరం మరో ఉగాది ఏర్పాటు చేస్తూ మన పండగ వాతావరణంలో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ మేనిఫెస్టో చూసి జనం అన్ని పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ అని లేదా వైఎస్ఆర్సీపీ కానీ, అన్ని పార్టీల నుంచి జనం ఆకర్షితులై జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, రోజు రోజుకి నాకు భ్రమలత పడుతున్నారు. అన్ని వార్డులు తిరుగుతున్నాం, ప్రతి వార్డులో కూడా జనం ముందుకొచ్చి నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, తప్పకుండా గెలుస్తారని చెప్పి మాట ఇస్తున్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఎక్కడా మనం చూస్తున్న గుంటూరులో ఎటువంటి డెవలప్మెంట్ లేదండి. 20 సంవత్సరాల క్రితం ఈ గుంటూరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ రోజుకి అట్లా ఉంది. ఎటువంటి డెవలప్మెంట్ లేదు, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. గుంటూరుని గుంటూరుని మార్చేశారు. మరి గుంటూరుని గుంటూరు నుంచి గుంటూరు మహానగరం తీర్చిదాలంటే తప్పనిసరి జనసేన పార్టీ రావాల్సిందే. జనసేన పార్టీ తరఫున నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, తప్పకుండా మేము గుంటూరు నగరాన్ని మహానగరంగా మారుస్తామని చెప్పి భావిస్తున్నాను. అలాగే ఒక కీలకమైన సమస్య అండి చెప్పాల్సిన అవసరం ఉంది. క్రైస్తవుల కోసం ఒక శ్మశాన వాటిక ఉంది పాత గుంటూరులో. కొన్ని దశాబ్దాలుగా ఆ సమస్య ఈనాటికి కూడా ఏ నాయకుడున్నా కానీ గెలుస్తున్నారు వెళ్తారు తప్పించి అక్కడ నడవడానికి కూడా ఖాళీనైనంత స్థలం అక్కడ. అంటే కనీసం నడకదారి కూడా లేనటువంటి అక్కడ శ్మశాన వాటికలో ఏ విధంగా జనం కష్టపడుతున్నారో, ఎవరైనా చనిపోతే ఖనన కార్యక్రమం చేయాలంటే లోపల నుంచి మంచి లోపలు చాలా కష్టంగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని పరిష్కరించే నాథుడు లేడు. జనసేన పార్టీ తరఫున నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఒక 5 ఎకరాల స్థలం క్రైస్తవుల కోసం వాళ్ళ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా నిత్యావసరం, అది అందరికీ అవసరమైన విషయం. అది అందరికీ ఒక విశాలవంతమైన శ్మశాన వాటిక నిర్మించి ప్రహరీ గోడ కట్టించి క్రైస్తవులు చేయాల్సిన అవసరం చేస్తూ తప్పనిసరి చేస్తాను మాటిస్తున్నాను. అలాగే గడ్డిపాడ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళు శ్మశాన వాటికి స్థలం కావాలని చెప్పి వారికి కూడా కేటాయిస్తామని చెప్పాను. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. నేను గెలిచిన తర్వాత గుంటూరు పేదరికం నేను గుంటూరు చేయాలన్న ఆశయం అండి. తప్పకుండా నేను దాని ఆ దశ ముందుగా భావిస్తున్నాను. పేదరికం లేని గుంటూరు ఒకటి, అలాగే గుంటూరు నగరాన్ని, గుంటూరు నగరం నివసిస్తున్న ప్రతి ఒక్క పేదోడికి ఒక ఇల్లు, సొంత ఇల్లు కల్పించే విధంగా నేను కృషి చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము చాలామంది నిన్న ఒక 14 వార్డులను ఒక తార్పాలు వేసుకొని దాని కింద ఇద్దరు జీవిస్తున్నారండి. చాలా ఆశ్చర్యం. ఈ రోజు కూడా ఒక తార్పాల కింద ఇద్దరు జీవనం సాగిస్తున్నారంటే ఇంత పేదరికాన్ని కూడా ఇంక చూడాల్సిన దరిద్రం పెట్టినిపిస్తుందండి. ఎందుకంటే ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఒక తార్పాల కింద ఒక కుటుంబం నివసిస్తుందంటే ఇంకా ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. సొంత ఖర్చుతో కూడా వాళ్ళని ఒక సొంత ఇల్లు కట్టించి, ఎందుకంటే తార్పాల కింద నివసించడం చాలా కీలకమైన. ఎందుకంటే ఎండాకాలం కానీ వర్షాలు తార్పాలని సరిపోదు. అటువంటి వాళ్ళకి ఇది గుర్తించి వాళ్ళకి సొంతంగా ఒక ఇల్లు నిర్మాణం చేయించి ఇచ్చే విధంగా కృషి చేస్తాను. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గుంటూరు వచ్చే ముందు మనకి ఏ సమస్యలు అని చెప్పారు అని చెప్పి మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారండి, వాళ్ళకి సొంత ఇల్లు లేవు అంటే ఆ మాట విని ఒక ప్రకటన చేశారు. 100 కోట్లతో మైనార్టీస్ కోసం ఒక గృహ సౌధాన్ని, హాల్ని నిర్మించి 100 కోట్లతో ఒక హైరైజ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి దాంట్లోనే కింద ఒకటి స్కూలు, ఒక వైద్యశాల నిర్మించి, ఒక పార్క్ నిర్మించి వారికి ఉచితంగా ఇస్తానని చెప్పారు. తప్పకుండా ఇటువంటి పథకాలు ముందు చాలా రాబోతున్నాయి. నా ఆశయంలో ఒక భాగంగా ఈ 100 కోట్ల పథకం కూడా ఉంటుంది. అలాగే ఒకటి కేవలం మైనార్టీ కాకుండా అందరికీ, ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీకి అందరికీ, ఓసీలకు కూడా, ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే ఇళ్ళు లేవో వాళ్ళందరికీ ఇల్లు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తూచాడు, తప్పకుండా అమలు చేస్తానని భావిస్తున్నానండి. ఇంకోటి నా 3వ ఎజెండా ఏంటంటే, ఇప్పుడు సమస్యలు ఎక్కడ చూసినా సమస్యలు ఉండే, సమస్యలు లేని గుంటూరు లేదు. అన్ని చోట్ల సమస్యలే. గుంటూరులో మేజర్ సమస్యలు రోడ్లు, డ్రైనేజ్, వాటర్, మరి ఎలక్ట్రిసిటీ. వీటి మీద పరిష్కరించాల్సిన అవసరం, అంటే కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేనటువంటి నాయకులు ఎందుకు మళ్ళీ మరల వాళ్ళు పోరాడుతున్నారు, అంటే ఏ విధంగా వాళ్ళు పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. తాగునీటి చాలా చాలా ఇంపార్టెంట్ సమస్య అండి. ఇటువంటి సమస్యలన్నీ తాగునీటి కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి,
రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏమున్నా కానీ తప్పకుండా పరిష్కరిస్తాను, దానికి మార్గం తీశానండి. మీ ఇళ్లలో ఒక ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ రిపేర్ వస్తే ఒక్క ఫోన్ కాల్తో మీరు ఫోన్ చేయగానే ఆ మెకానిక్ వచ్చి మీ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా ఒక నలుగురిని ఎంప్లాయీస్ని పెట్టి వారి ద్వారా మీ సమస్య పరిష్కరించేదిగా మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి మా ఆఫీస్ చెప్తే మీరు మా ఆఫీస్ రావాల్సిన లేదు, మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, తాలూకా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మా ఆఫీస్ కన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మేము ఆ సమస్య పరిష్కరించి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి చెప్తాం. ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాని పక్షంలో మీరు నేరుగా నాకు ఫోన్ చేస్తే నేను మీ ఇంటి వద్దకు వచ్చి, మీరు రావాల్సిన లేదు, నేనే మీ ఇంటికి వద్ద వచ్చి ఆ సమస్య పరిష్కారం హామీస్తున్నాను. ఇంకా మన మేనిఫెస్టో విషయానికి వస్తే మహిళల కోసం మీరు చూస్తున్నారు, మహిళలు చాలా, ఎందుకంటే ఇప్పుడు మేము రేషన్ బియ్యం ఇస్తున్నారు వీళ్ళు, రేషన్ బియ్యంలో కుళ్ళిపోయిన ధాన్య మన పప్పు కానివ్వండి, కుళ్ళిపోయిన రైస్ కానీ ఇస్తున్నారు. అట్లాంటి జరగకుండా కుటుంబ సభ్యుల్ని పట్టి 2500 నుంచి 3500 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లోకి వెళ్ళే విధంగా మన జనసేన పార్టీ మేనిఫెస్టో ఉందండి. ఈ తూచా తప్పకుండా అమలు చేస్తాం. అలాగే ఉచిత విద్య చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. అందరు చదువుకునే విధంగా అందరికీ ఉచిత విద్య, కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందించే విధంగా మనం ముందుకెళ్తాం. అలాగే ఉచిత వైద్యం ఈరోజు చాలా అవసరం అండి. అని మేము చూస్తున్నాం, ఒక 50-60 సంవత్సరాలు మనం డబ్బులు సంపాదించుకుని పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత ఒకసారి మంచాన పడ్డాక మొత్తం ఆ డబ్బులు మొత్తం తీసుకుని మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి సమస్యలు ఎటువంటి రాకుండా ఉండడానికి ఉచిత విద్య పెట్టి అందరికీ ఉచిత విద్య అందించే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రైతులు మన రైతే రాజు అంటారు రాష్ట్రం దేశానికి. అటువంటి వారికి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆలోచించే నాదుడే లేడు. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు రైతులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి 5000 రూపాయలు పెన్షన్ ప్రకటించారండి. ఇటువంటి చాలా మంచి పథకాలు ముందున్నాయి. తూచా తప్పకుండా ఇటువంటి పథకాలు అమలు చేస్తాం. మేము రాబోయే కాలంలో 99 స్థానాలతో ఏ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే గుంటూరు జిల్లాలో 17 స్థానంలో 9 స్థానాలు గెలవబోతున్నాం. అలాగే ఇంకా మీరు చూశారు మొన్న కొత్తలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీకి 21 స్థానాలు. ఈ బీఎస్పీకి 21 స్థానాలు ఎందుకు కేటాయించారని చాలామంది అనుకుంటున్నారు, కానీ బీఎస్పీకి 21 స్థానాలు కేటాయించడం ఒక ఉద్దేశం ఉందండి. బీసీలు బయట ఉండటం కాదు, బీసీలు కూడా అసెంబ్లీలో రావాలి. బీసీల పార్టీ అనేటువంటి బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బీసీలు కొందరు అంటే 21లో కొందరన్న అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకు 21 స్థానాలు కేటాయించారు. అదేవిధంగా మన కమ్యూనిస్టులు కూడా బయట పోరాటం చేస్తుంటారు సమస్యల మీద. వాళ్ళు బయట పోరాటం చేయడం కాదు, మనం మాతో పొత్తు పెట్టుకొని వాళ్ళు 14 మంది 7-7 స్థానాలు కేటాయించారు. వాళ్ళు 14 మందిలో కొందరన్న గెలిచి మన అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళ గళ్ళం అసెంబ్లీలో నింపించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మన జగన్మోహన్ రెడది గారు కేవలం పాదయాత్రలకు పరిమితమయ్యారు. ఆయన పాదయాత్ర తీసుకుని తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం తప్పించి, ఆ పార్టీ ఇమేజ్ పెంచడం తప్పించి ప్రజా సమస్యపై ఎక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళు తమ సొంత ఛానల్ ఉంచుకున్నారు, ఆ ఛానల్లో వారికి తప్ప వారి ఇంకా వేరే వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రచారం చేయరు. వాళ్ళ పేపర్లు చూడండి, నాకు చాలా బాధ ఉంది. సారీ,